హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. 2023 నీట్ ఆస్పిరెంట్స్ కానీ, ఎంసెట్ ఆస్పిరెంట్స్ కానీ, ఏపీసెట్ ఆస్పిరెంట్స్ కానీ వీడియోస్ అయితే మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మ్యాక్సిమం ఫాలో అవ్వండి వీడియోస్ని, ఎందుకంటే తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ కూడా మీరు నోట్స్ కానీ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఫర్దర్ స్టడీస్కి అయితే మాత్రం 100% యూజ్ అవుతుంది, ఎందుకంటే ఫర్దర్గా ఏ స్టడీ చేసినా తెలుగు మీడియం ఉండదు, అంత ఇంగ్లీష్ మీడియం ఉండదు. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో కూడా వినండి, వింటూ ఆ టర్మ్స్ కూడా మీరు అర్థం చేసుకోండి, మ్యాక్సిమం మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా? వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన అవసరం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. తెలుగులో మనం డిస్కస్ చేయబో టాపిక్ ఏంటంటే చాప్టర్ 4 ఇది, యానిమల్ కింగ్డమ్. అంటే జువాలజీ పాయింట్ ఆఫ్ లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. జువాలజీ పాయింట్ ఆఫ్ లో యానిమల్ కింగ్డమ్ గురించి అయితే మాత్రం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైన్ టు లైన్. అయితే ఇందులో మనకి ఏంటంటే బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్, రెండు టాపిక్స్ కూడా ఈ చాప్టర్లో కవర్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వెన్ యూ లుక్ అరౌండ్ యూ విల్ అబ్జర్వ్ డిఫరెంట్ యానిమల్స్ విత్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫార్మ్స్. సో మన చుట్టూ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ చూస్తాం, అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటాయి. అంటే ఒక్కొక్క ఆర్గానిజం ఒక్కొక్క ఆర్గానిజం చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఈ రకంగా మనకు డిఫరెన్సెస్ ఉంటుంది. యాజ్ అవర్ ఏ మిలియన్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ టిల్ నౌ. ఇప్పటికి మనం డిస్క్రైబ్ చేసిన ఏంటంటే మిలియన్ స్పీసీస్ వరకు కూడా యానిమల్స్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇంత ఎక్కువ యానిమల్స్ అనేవి మనకు ఉండడం జరిగింది. కాబట్టి ఇంత ఎక్కువ ఉన్న యానిమల్స్ని మనం ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీగా క్లాసిఫై చేయాలి. సో క్లాసిఫై చేయడం వల్ల ఆర్గానిజమ్స్ మనం తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఏదైనా సరే ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు ఆ జనంలో మనం ఎవరైనా ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీగా వాళ్ళకి క్లాసిఫై చేసి వాళ్ళకు పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ కానీ అందరు మనుషులందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పేరు ఉంటుంది. ఆ పేరు ఎందుకు పెడతారంటే వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. అంటే ఏదైనా ఒకరిని ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు క్లాసిఫై చేసి నేమ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ బేస్లో మన క్లాసిఫికేషన్ అని అవుతుంది. అయితే బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి ఇక్కడ పాయింట్ చూడొచ్చు మనకి ఎవరైందండి, అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్, బాడీ సిమ్మెట్రీ, నేచర్ ఆఫ్ సీలం, ప్యాటర్న్ ఆఫ్ డైజెస్టివ్ సర్క్యులేటరీ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్. ఇక్కడ మనకి క్లాసిఫై చేయాలంటే ఆర్గానిజం, అంటే యానిమల్స్ని క్లాసిఫై చేయాలంటే, ఇక్కడ మనకు ఆర్గానిజమ్స్ అనం, ఇంకా డైరెక్ట్గా ఆర్గానిజం అంటే టోటల్ కాకుండా యానిమల్స్. కాబట్టి యానిమల్స్ని మనం క్లాసిఫై చేయాలంటే మనకు కొన్ని ఫార్మ్స్ తెలియాలి. ఏం తెలియాలి? అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ ఏ విధంగా అరేంజ్ అయ్యున్నాయి అవి తెలియాలి. బాడీ తాలూకా సిమ్మెట్రీ, అలాగే మనకి నేచర్ ఆఫ్ సీలం, అంటే మనం చూడండి అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ అంటే ఈ కణాలు అనేవి ఏ విధంగా అమరు ఉన్నాయి కణాలు. దాంతోపాటు బాడీ సిమ్మెట్రీ, శరీరం యొక్క సౌష్ఠవం ఎలా ఉంది, శరీరం యొక్క సౌష్ఠవం. అలాగే నేచర్ ఆఫ్ సీలం, శరీర కుహరం ఏ విధంగా ఉంది. దీంతోపాటు ప్యాటర్న్ ఆఫ్ ద డైజెస్ట్ సిస్టమ్, అంటే జీర్ణ వ్యవస్థ ఎలా ఉంది, సర్క్యులర్ సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంటుంది. వీటన్నిటి గురించి ఒక అండర్స్టాండ్ ఉంటే అప్పుడు మనం ఏమవుతుంది, యానిమల్స్ని క్లాసిఫై చేయడం ఈజీ అవుతుంది. యానిమల్స్ని క్లాసిఫై అంటే మినిమం బేసిక్స్ అనేవి ఉండాలి. ఆ బేసిక్ స్ట్రక్చర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. అవేంటి అంటే ఇక్కడ చెప్పినవి, సెల్స్ గురించి కానీ, సిమ్మెట్రీ గురించి కానీ, సీలం కానీ, ఈ డైజెస్ట్ సిస్టమ్, సర్క్యులర్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కొంత అయితే. సో దీస్ ఫీచర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ యానిమల్ క్లాసిఫికేషన్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మనం డిస్కస్ చేయాలి. అందులో కొన్నిటి గురించి అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే యానిమల్ కింగ్డమ్లో యానిమల్స్ని ఏ విధంగా డివైడ్ చేయడం జరిగింది, ఏ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది. సో క్లాసిఫై చేయడానికి మినిమం ఏముండాలన్న దానిలో మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్. సో మనకి దీన్నే మనకి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. సో లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది? సో ఈ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో చూడవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, త్రూ ఆల్ మెంబర్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ మల్టీ సెల్లర్. ఇక్కడ యానిమేలియా అనేటువంటి దానిలో యానిమల్స్ అన్ని కూడా మల్టీ సెల్లరే, ఇవన్నీ కూడా మల్టీ సెల్లర్ ఫామ్లో ఉంటాయి. యూనిసెల్లర్ అన్ని కూడా ఏం చేస్తారు, మొనేరా ప్రొటిస్టాలో పెట్టారు. యానిమేలియాలో ఉన్నటువంటి యానిమల్స్ అన్నీ కూడా మల్టీ సెల్లర్ అంటే బహుకణ జీవులే, ఇందులో ఉన్న అన్ని కూడా మనకి బహుకణ జీవుల కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇన్ స్పాంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫైలం స్పాంజెస్ తీసుకుందాం. స్పాంజెస్ అంటే స్పంజికలు అంటాం. సో ఇవి మనకి ఏమవుతుందంటే ఈ ఫామ్లో ఇలా ఉంటాయి ఇలాగా ఇవి. సో ఈ స్పాంజెస్ అనేది మనకి ఎక్కువ సముద్రాల్లో వాటర్లో కనిపిస్తుంటాయి. అయితే ఇందులో మనకి స్పాంజెస్ వచ్చేసరికి ఏంటంటే ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ లూజ్ సెల్ అగ్రిగేట్స్. సో మనకి ఏమంటే లూజ్గా బాడీలో ఉన్నటువంటి సెల్స్ అనేవి స్పాంజెస్లో ఇవన్నీ కూడా ఎంతో డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ఇలా సెల్స్తో ఫామ్ అవుతుంది. ఈ సెల్స్ అనేవి కూడా టైట్లీ బైండ్ అవుతుంది, టైట్లీ బైండ్ అయితే టిష్యూ అయిపోతుంది. సో ఇక మనకి లూజ్లీ బైండ్ అయి ఉంటాయి మొత్తం ఈ బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా లూజ్గా అరేంజ్ అయి ఉండడం జరుగుతుంది. సో ది ఎగ్జిబిట్ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, దీన్ని మనం ఏంటంటే సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో మనకి బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఫార్మేషన్లో ఇక్కడ మనకి ఏమవుతుంది, సెల్స్లో నుండిపోయి ఏదైతే స్పాంజెస్ అనుకున్నాం మోస్ట్ ఇంపార్టెంట్, అంటే లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ లెవెల్ ఏంటి, సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. దీన్ని మనం కణస్థాయి ఆధార్ అంటే కణస్థాయి కణ వ్యవస్థ
మనం చెప్పొచ్చు కణ వ్యవస్థ అనే సేవ సేవ అవుతుందంటే, ఈ కణాలు మాత్రం ఉన్నాయి, కణాల మధ్యనటువంటి ఈ కణజాల కింద అవి ఇంకా అభివృద్ధి చెందలేదు, కణ స్థాయిలో ఉండిపోయినాయి. కాబట్టి ఇవి కణ స్థాయిలో ఉన్నటువంటి దాని కింద ఆర్గనైజ్ అయితే మనం చెప్పుకోవడం. సో ఇది అయితే ఇందులో మనకి దీనికి ఎగ్జాంపుల్ అంటే స్పాంజెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అంటే స్పంజికల్ని ఆధారంగా అంటే ఉదాహరణగా తీసుకొని ఈ స్పంజికల్లో కణాలన్నీ కూడా ఏమవుతుందంటే కణజాలాల కింద ఫామ్ అవ్వకుండా లూజ్గా అంటే వదులుగా అమరి ఉంటాయి. సో వదులుగా అమరు ఉన్నటువంటి దీన్ని మనం అంటే ఎలా ఉన్నటువంటి అమరిక మనం ఏంటంటే కణస్థాయి కణస్థాయిలో ఉన్నాయని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది కణస్థాయిలో. సో కణస్థాయి తర్వాత వచ్చేది ఏంటంటే టిష్యూ లెవెల్, ఇది కణజాల స్థాయి. సో కణజాల స్థాయిలో మనకి ఏమవుతుంది అంటే వ్యవస్థీకరణ అంటాం, కణస్థాయి ఆధారిత వ్యవస్థీకరణ అని చెప్పి మన కణజాల స్థాయి ఎలాగ ఏర్పడుతుంది చూడండి. ఇన్ సిలియన్ ట్రేస్ గుర్తుపెట్టుకోవాలి. సెల్లర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ ఏంటి, స్పాంజెస్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇందులో మనకి సెల్స్ వరకే ఉన్నాయి, టిష్యూ కింద ఫామ్ అవ్వలేదు. సో సెల్స్ నెంబర్ ఆఫ్ సెల్స్ చాలా సెల్స్ ఉన్నాయి అంటే అనేక సెల్స్ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్ని సెల్స్ ఉండే వాళ్ళు దీన్ని మనం టిష్యూ అనొచ్చు కదా, అంటే టిష్యూ అనడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఇవి టైట్లీ బైండ్ కాదు, లూజ్లీ బైండ్ సెల్స్. కాబట్టి ఏ సెల్ కాదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వీటిని మనం సెల్లర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు. నెక్స్ట్ సిలిండ్రేట్కి వచ్చేసరికి సిలిండ్రేట్లో మనం టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజ్ చెప్పొచ్చు ఎందుకంటే ది అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ ఈజ్ మోర్ కాంప్లెక్స్. చాలా అరేంజ్మెంట్ అని చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. చూడండి హియర్ ద సెల్స్ పెర్ఫార్మింగ్ ద సేమ్ ఫంక్షన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ టు టిష్యూ. సో కొన్ని సెల్స్ అన్ని కలిసి అవుతుంటే ఒక ఫంక్షన్ చేస్తుంటాయి, ఒక ఫంక్షన్ చేసే సెల్స్ అన్ని కూడా కలిసి ఉంటే దాన్ని మనం టిష్యూ అంటాం, అంటే కణజాలం అనేది ఏర్పడుతుంది. అంటే కొన్ని కణాలన్నీ కూడా కలిసి ఒక విధిని నిర్వర్తిస్తుంటాయి, ఆ విధిని నిర్వర్తించే వాటిని మనం కణజాలాలు అంటాం. హెన్స్ కాల్డ్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. దీన్ని మనం టిష్యూ లెవెల్ ఆఫ్ అంటే కణజాల స్థాయి ఆధారిత వ్యవస్థీకరణ అని చెప్పొచ్చు. ఇది రెండోది. నెక్స్ట్ చూడండి స్టిల్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే మనకి ఆర్గాన్ లెవెల్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆర్గాన్ లెవెల్. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం సెల్లర్ లెవెలు, సెకండ్ వన్ టిష్యూ లెవెలు, థర్డ్ వన్ ఆర్గాన్ లెవెల్ అంటే అవయవ వ్యవస్థలు. అవయవ వ్యవస్థ అవయవాలు అనేవి ఏర్పడ్డాయి, అవయవాలు అనేవి ఏర్పడ్డా అంటే అందుకని మనకు ఆర్గాన్ లెవెల్స్ ఇప్పుడు ఎగ్జిబిట్ బై మెంబర్స్ ఆఫ్ ప్లాటిహెల్మెంథిస్ అండ్ అదర్ హయ్యర్ ఫైలం వర్ టిష్యూస్ ఆర్ అరేంజ్డ్. ఇక్కడ చూడండి ఇందులో మనకి ఏమవుతుందంటే ఆర్గాన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఆర్గాన్స్ అని ఎందుకు ఫామ్ అవుతున్నాయి అంటే ఎందులో ఫామ్ అయ్యాయి అంటే దాని కూడా మనకి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఇది ఏముందంటే ప్లాటిహెల్మెంథిస్లో కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ప్లాటిహెల్మెంథిస్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కింద మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఫైలం అదర్ అనే మిగతావన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంటే స్పెషలైజ్డ్ టు పర్టికులర్ ఫంక్షన్స్ ఇన్ యానిమల్స్ లైక్ అనిలిడా, ఆర్థ్రోపోడా. దీంతోపాటు ఇంకేమవుతుంది ఎకెండెరిమేటా, కార్డేటా. ఆర్గాన్స్ హ్యావ్ అసోసియేటెడ్ టు ఫార్మ్ ఫంక్షనల్ సిస్టమ్. ఇందులో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా ఒక అసోసియేట్ అవుతాయి ఒకదంతో ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్ట్ సిస్టమ్ ఉంది, ఫుడ్ తీసుకుంటాం, ఫుడ్ తీసుకుని డైజెస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది బ్లడ్లో కలవాలి. సో బ్లడ్ ఏమవుతుంది ఆ అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఫుడ్ని గ్లూకోజ్ అంతటిని కూడా అవుతుంది, ప్రతి సెల్కి కూడా పంపిస్తుంది. సో అలాగే మనకి ఏంటంటే ఆక్సిజన్ కూడా ఏం చేస్తుందంటే బ్లడ్లో యాడ్ అవుతుంది. అంటే ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ అవుతుంటాయి ఈ సిస్టమ్స్ అన్ని, అంటే ఆర్గాన్స్ అన్ని కూడా ఒకదానితో ఒకటి కోఆర్డినేషన్ ఉంటుంది ఎందుకని ఫంక్షన్స్ అన్ని అసోసియేట్ అవడం కోసం. ఇలా అసోసియేట్ అయితే చేసే ఫంక్షన్ ఏమంటే ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. ఇక్కడ మనకి చూడండి ఎన్ని లెవెల్స్ వచ్చినాయో, ఫస్ట్ ఏంటి సెల్లర్ లెవెలు, రెండోది టిష్యూ లెవెలు, మూడోది ఆర్గాన్ సిస్టము ఆర్గాన్ లెవెల్ సారీ లాస్ట్ ఏంటి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. ఇలా మనకి ఫోర్ ఫార్మ్స్లో అయితే మాత్రం ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి సెల్, అంటే సెల్ ఫామ్లో ఉండిపోయినాయి, టిష్యూకి ఇంకా ఫామ్ అవ్వలేదు. సెకండ్ వన్ ఏమవుతుంది టిష్యూస్ ఫామ్ అని, థర్డ్ వన్ ఏంటంటే టిష్యూస్ అన్ని కలిపి ఒక స్పెషల్ ఫంక్షన్ చేసేటువంటి ఒక ఆర్గాన్ కింద ఫామ్ అయింది లివర్, ఒక ఆర్గాన్. అది ఏం చేస్తుంది డైజెస్ట్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఫుడ్ని స్టోర్ చేస్తుంది. ఇలా లంగ్స్, ఇది ఎయిర్ని లోపల తీసుకుంటుంది, బ్లడ్లో ఎయిర్ ఆక్సిజన్ని మిక్స్ చేస్తుంది, బ్లడ్లో వచ్చినటువంటి కార్బన్ తీసుకుని బయట పంపిస్తుంది. ఇలా ఆర్గాన్ ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. అయితే ఈ ఆర్గాన్స్ మధ్యన కమ్యూనికేషన్ ఉంటూ ఒక సిస్టమేటిక్గా వెళ్తే మనం ఏంటంటే ఆర్గాన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఏంటంటే కణస్థాయి, రెండోది కణజాల స్థాయి, మూడు అవయవ స్థాయి, నాలుగోది అవయవ వ్యవస్థ స్థాయి వర్గీకరణ. ఇలా మనకి నాలుగు రకాల కింద ఉంది. సో మనకి సెల్లర్ లెవెల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పొరిఫెర స్పాంజెస్ చెప్పుకున్నాం, స్పంజికలు కణ సెల్లర్ లెవెల్కి. టిష్యూ లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సిలిండ్రేటర్, సిలిండ్రేటర్ అన్ని కూడా టిష్యూ లెవెల్లో ఉంటాయి. సిలిండ్రేటర్ తర్వాత ఆర్గాన్ లెవెల్కి వచ్చేసరికి అవుతుంది ప్లాటిహెల్మెంట్, అనిలిడా నుంచి ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకెండెరిమేటా, కార్డేట్ ఇవన్నిట్లు కూడా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది. సో ఇది దీని వస్తున్నటువంటి పాయింట్. సో దీని తర్వాత చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్గాన్ సిస్టమ్లో కూడా చిన్న డిఫరెన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి, ఆర్గాన్ సిస్టమ్లో డిఫరెన్స్ ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ద డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ప్లాటిహెల్మెంథిస్ మోస్ట్ ఇంపార్టెంట్.
ప్లాటీ హెల్మెంథిస్ ఏవైతే ఉన్నాయో, ప్లాటీ హెల్మెంథిస్ లో డైజెస్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే హ్యాస్ ఓన్లీ ఏ సింగిల్ ఓపెనింగ్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. అంటే ఇందులో మనకి ఏమవుతుందంటే, ప్లాటీ హెల్మెంథిస్ అనుకుందాం, ఇందులో మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఒక హోల్, ఒక హోలే ఉంటుంది. దీని నుంచి మనకి ఏమవుతుందంటే డైజెస్ట్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. అంటే ఒకే ఓపెనింగ్ ఉంటుంది. యాక్చువల్గా మనకి డైజెస్ట్ సిస్టమ్ రెండు ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఒక ఓపెనింగ్ని మౌత్ అంటాం, ఇంకో ఓపెనింగ్ని యానస్ అంటాం. ఒకటి యానస్, ఒకటి మౌత్ కింద, ఒకటి యానస్ కింద. అంటే ఫుడ్ని లోపల తీసుకొని మౌత్ యూస్ చేస్తుంది, అన్డైజెస్ట్ ఫుడ్ అంతా కూడా బయటకు పోవడానికి యానస్ ఉపయోగం. అంటే రెండు ఓపెనింగ్స్ ఉంటే అది కంప్లీట్గా ఎలిమెంట్ డైజెస్ట్ సిస్టమ్ కంప్లీట్గా ఉన్నట్టు. కానీ ఇక్కడ ఏమైంది, సింగిల్ ఓపెనింగ్ ఉంది. అంటే అదే ఒకే ఒక ఓపెనింగ్ ఉంది, సింగిల్ ఓపెనింగ్ అది అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. దే సర్వ్స్ ఏమవుతుంది యాజ్ బోత్ మౌత్ అండ్ యానస్. అదే మౌత్, అదే యానస్, ఇలా రెండు ఫార్మ్స్ ఉంటుంది. ఇలా ఉన్న వాటిని అంటే ఇన్కంప్లీట్ అంటాం, ఇన్కంప్లీట్. సో ఇన్కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ అంటే సింగిల్ ఓపెనింగ్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఒకే ఓపెనింగ్, అదే నోరు, అదే పాయు, ఒకే రంధ్రంతో తెరుచుకుని ఉంటుంది. ఇదే నోరు అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థ ఒకే రంధ్రాన్ని ఏర్పరచుంటుంది. ఇది ఇదే నోరు కింద పనిచేస్తుంది, ఇదే పాయు కింద పనిచేస్తుంది. ఇలా ఉంటే ఇన్కంప్లీట్ అంటాం. మరి కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్లో ఏమవుతుందంటే హ్యాస్ టూ ఓపెనింగ్, రెండు ఓపెనింగ్స్ ఉంటే దానికి అంటే సంపూర్ణ జీర్ణ వ్యవస్థ అంటాం. సంపూర్ణ జీర్ణ వ్యవస్థ ఏంటంటే అసంపూర్ణలో ఒకటే ఉంది, సంపూర్ణలో రెండు ఉంటాయి. ఒకటి మౌత్ అయితే ఇంకోటి ఏమవుతుంది, ఇది మౌత్ అయితే ఇది యానస్ అవుతుంది. ఇలా మనకి టూ ఓపెనింగ్స్ ఉంటే దీన్ని మనం కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇలాగే సర్క్యులేటరీ సిస్టమ్లో కూడా టైప్స్ ఉన్నాయి. సో సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్లో టూ టైప్స్ ఉంది. అదేంటి, ఓపెన్ టైప్ ఒకటి, క్లోజ్ టైప్ ఒకటి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గన్స్లో చిన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే డైజెస్ట్ సిస్టమ్ సంబంధించి ఏమవుతుంది, ఇన్కంప్లీట్ కంప్లీట్. ఇన్కంప్లీట్ అంటే సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది, కంప్లీట్ కంప్లీట్ అంటే టూ ఓపెనింగ్స్ ఉంటాయి. మరి అలాగే సర్క్యులర్ సిస్టమ్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ సంబంధించి కూడా రెండు రకాలు, ఓపెన్ టైప్, క్లోజ్ టైప్. అంటే మనకి ఆవృత, వివృత రెండు రకాలు చెప్తాం. అయితే ఇక్కడ మనకు ఓపెన్ టైప్లో ఏమవుతుందంటే విచ్ బ్లడ్ ఈజ్ పంప్డ్ అవుట్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ సెల్స్ అండ్ టిష్యూస్ ఆర్ డైరెక్ట్లీ బాత్డ్ ఇన్ ఇట్. అండ్ ఇక్కడ మనం చూడండి, అంటే సీలోమ్ ఏదైతే ఉందో సీలోమ్లోకి డైరెక్ట్గా బ్లడ్ ఉంటుంది. అంటే బ్లడ్, బ్లడ్ వెజెస్ లోపల ఫ్లో అవదు, డైరెక్ట్గా బాడీలో ఉంటుంది. సో బాడీలో ఉన్న టిష్యూస్ ఇవన్నీ కూడా అవుతుంది, ఆల్రెడీ ఆ బ్లడ్లో ఉంటాయి. సో ఇలా ఉన్న వాటిని మనం ఓపెన్, అందుకని ఓపెన్ అన్నాం. సర్క్యులర్స్ హార్ట్ నుంచి ఏమవుతుందంటే బ్లడ్ అనేది డైరెక్ట్గా వచ్చింది జరుగుతుంది. ఇక చూడండి, క్లోజ్ టైప్లో అవుతుందంటే బ్లడ్ ఈజ్ సర్క్యులేటెడ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ వెజల్స్ ఆఫ్ మనకి వేరయింగ్ డయామీటర్స్, డిఫరెంట్ డిఫరెంట్ డయామీటర్స్లో ఉన్నటువంటి వెజల్స్లో బ్లడ్ ఫ్లో అవుతుంది. బ్లడ్ సీలోమ్లో ఉండదు, దాని సపరేట్గా ఒక పైప్స్ ఉంటాయి, ఆ పైప్స్లో ఇవి ఫ్లో అవుతుంటుంది. అందుకని క్లోజ్డ్ అన్నాం, క్లోజ్ అయిపోయింది. ఒక పైప్లో క్లోజ్ అయిపోయి బ్లడ్ ఫ్లో అవుతుంది. ఇలా దాన్ని ఏంటంటే వీటిని ఆర్టరీస్ అనొచ్చు, వెయిన్స్ అనొచ్చు, క్యాపిలారిటీస్ అనొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ధమనులు, సిరలు, సూక్ష్మ నాళికలు. సో వీటి ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ రక్తం అనేది ప్రవహిస్తుంది, నాళాల్లో ప్రవహిస్తుంది. ఇలా నాళాల్లో ప్రవహిస్తే మనం క్లోజ్ టైప్ అంటాం. సో నాళాల్లో కాకుండా బయటకి ఓపెన్గా ఉంటూ బాడీలో ఫ్లో అయితే దాన్ని మనం ఓపెన్ టైప్ అని చెప్తాం. ఇలా మనకి ఇది ఉండడం జరుగుతుంది. సో దీని తర్వాత సిమ్మెట్రీ వస్తాయి. సో సిమ్మెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకసారి చూద్దాం. సో సిమ్మెట్రీ వస్తే అవుతుందంటే అంటే సౌష్టవం అంటాం దీన్ని, శరీరం యొక్క సౌష్టవం ఎలా ఉంది. చూడండి, యానిమల్స్ కెన్ బి క్యారెక్టరైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ సిమ్మెట్రీ. సిమ్మెట్రీని బేస్ చేసుకుని కూడా యానిమల్స్ని మనం క్లాసిఫై చేయొచ్చు. అంటే ఆ సౌష్టవాన్ని ఆధారంగా చేసుకుని కూడా మనం జీవులు వర్గీకరించవచ్చు. ఎలాగంటే స్పాంజెస్, మళ్ళీ ఇక్కడ స్పాంజెస్ వచ్చింది. స్పాంజెస్ ఆర్ మోస్ట్లీ ఎసిమెట్రికల్, అంటే ఎటువంటి సిమ్మెట్రీ ఉండదు. ఏంటి అంటే ఎటువంటి సిమ్మెట్రీ ఉండదంటే అర్థం ఏంటంటే, కొంచెం ఎగ్జాంపుల్, ఎనీ ప్లేన్ దట్ పాసెస్ త్రూ ద సెంటర్ డస్ నాట్ డివైడ్ దమ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, అంటే టూ ఈక్వల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజెస్ ఎలా పడతా ఉంటాయి, ఎలా ఉంటాయి. సో దీన్ని సెంట్రలైజ్ బేసిస్ని కట్ చేసి అనుకోండి, ఇటు కొద్దిగా ఎక్కువ ఎక్స్ వచ్చింది, ఇటు తక్కువ వచ్చింది. అంటే ఎలా అంటే సెంట్రలైజ్ బేస్ ఎలా కట్ చేసినా సరే, టూ ఈక్వల్ పార్ట్స్ కింద అయితే, అంటే ఎలా కట్ చేసినా సరే అవుతుంది, టూ ఈక్వల్ పార్ట్స్ కింద అవ్వదు. అవ్వలేదంటే దాన్ని ఏ సిమ్మెట్రీ అంటే సౌష్టవ రహితం అంటాం. స్పంజికలు అనేవి మధ్యన ఆధారంగా చేసుకుని, మధ్య భాగం అంటే మధ్య అక్షన్ ఆధారంగా చేసుకుని ఎలా కట్ చేసినా రెండు సమభాగాల కింద అవ్వకపోతే దాన్ని మనం ఏంటంటే సౌష్టవ రహితం అంటాం, సిమ్మెట్రీ సౌష్టవ రహితం. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ ఏంటంటే రేడియల్ సిమ్మెట్రీ. సో రేడియల్ సిమ్మెట్రీకి వచ్చేసరికి దాని ఏ ప్లేన్ పాసెస్ త్రూ ద సెంటర్ యాక్సెస్ ఆఫ్ ద బాడీ డివైడ్స్ ఇన్ ద ఆర్గన్స్ ఇంటూ టూ ఇండివిజువల్ హాల్స్, ఇట్ ఈస్ కాల్డ్ రేడియల్ సిమ్మెట్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు, హైడ్రా ఉంది. సో హైడ్రాని సెంట్రల్ యాక్సెస్ బేస్ ఎలా కట్ చేసినా సరే టూ ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. ఇలా టూ ఈక్వల్ పార్ట్స్ ఈ డైరెక్షన్లో, ఏ డైరెక్షన్లో కట్ చేసినా సరే టూ ఈక్వల్ పార్ట్స్ కింద కానీ అయితే, అంటే మనకి రౌండ్గా ఉన్న ఆర్గనైజ్ అన్నిటి కూడా ఇలా కనిపిస్తుంది, ఈ సౌష్టవం ఉంటుంది మ్యాక్సిమం. ఇలా ఉన్న వాటిని ఏంటంటే, ఇలా ఉన్నటువంటి సిమ్మెట్రీని మనం ఏమంటే రేడియల్ సిమ్మెట్రీ.
సో ఈ రకంగా మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే రేడియల్ సిమెట్రీ మనకి మనకి సిలింప్రైడ్స్, నెక్స్ట్ టీనోఫోర్స్, నెక్స్ట్ ఎకనోడెర్మేట్స్, సో ఇటువంటి వాటిలో మనకి ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి యానిమల్స్ లైక్ అన్లిడ, ఆర్థ్రోపోడ్ ఎక్సెట్రా అవుతుంది. నెక్స్ట్ వేర్ ద బాడీ కెన్ బి డివైడెడ్ ఇన్ టు ఇండివిజువల్ లెఫ్ట్ అండ్ రైట్ హాఫ్స్ ఇన్ ఓన్లీ వన్ ప్లేన్ ఎగ్జిబిట్ బయోలాటరల్ సిమెట్రీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే బయోలాటరల్ సిమెట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది బయోలాటరల్ సిమెట్రీలో మనకు కనిపిస్తుంది. సో సెంట్రల్ యాక్సిస్ బేస్ కట్ చేయగానే అవుతుందంటే క్రాబ్ 1, 2, 3, 4 లెగ్స్ ఇటు 4 లెగ్స్ అటు పార్ట్స్ కింద, అంటే ఇది ఓన్లీ ఒక ప్లేన్లో మాత్రమే, సెంట్రల్ యాక్సిస్లో ఓన్లీ వన్, మరి ఇలా కట్ చేస్తే మనం 2 ఈక్వల్ పార్ట్స్ అవ్వదు. ఇలా ఉన్నటువంటి సిమ్మెట్రీని మనం ఏంటంటే బయోలాటరల్ సిమ్మెట్రీ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకు ఉన్నటువంటి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఏసిమెట్రీకి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాంజెస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి సెకండ్ వచ్చి రేడియల్ సిమ్మెట్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇది రేడియల్ సిమ్మెట్రీ చెప్పుకున్నాం, ఎనీ ప్లేన్ పాసెస్ త్రూ ద సెంటర్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ డివైడ్స్ ద ఆర్గనిజం ఇన్ టు 2 ఇండివిజువల్ హాల్స్ ఇట్ ఈస్ కాల్డ్ రేడియల్ సిమెట్రీ. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు మనం చూడండి, సిలిండ్రేటా, టీనోఫోరా, ఎకండెర్మేటా, ఇవి ఇలా మనకి దీనికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వస్తున్నాయి ఏంటి, యానిమల్స్ లైక్ అన్లిడా కానీ ఆర్థ్రోపోడా కానీ, సో ఇటువంటి వాటి అన్నింటిలో కూడా ఏమవుతుందంటే బయోలాటరల్ సిమెట్రీ కనిపిస్తుంది. అంటే బయోలాటరల్ సిమెట్రీ త్రిపార్ట్స్ అవసరానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అన్లిడా, ఆర్థ్రోపోడా చెప్పొచ్చు. అదేవిధంగా రేడియల్ సిమెట్రీ, సో దీన్ని మనం ఏంటంటే వ్యాసార్థ సౌష్ఠవం అంటాం. వలయ సౌష్ఠవానికి వస్తే ఏమవుతుందంటే దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, సిలిండ్రేటా, టీనోఫోరా, ఎకండెర్మేటా. సిమెట్రిక్ ఎగ్జాంపుల్ వచ్చి స్పాంజెస్, ఇది సిమెట్రీ సంబంధించింది. నెక్స్ట్ డిప్లోబ్లాస్టిక్, డిప్లోబ్లాస్టిక్ ఆర్గన్స్ అంటే ఏంటంటే మనం నెక్స్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుందని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.